రైతాంగాన్ని దెబ్బతీసే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వినాశకర బిల్లులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ రైతు సంఘాల ఆధ్వర్యంలో నగరంలో ర్యాలీ నిర్వహించి కలెక్టర్ కార్యాలయం ముందు బిల్లు పత్రాలను దగ్ధం చేశారు. రైతులు చేపట్టిన నిరసన కార్యక్రమానికి సిపిఐ సిపిఎం వామపక్ష నాయకులు తమ సమ్మిఖీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు చంద్రశేఖర్ రెడ్డి, కాటమయ్య, మల్లికార్జున, ఇండ్ల ప్రభాకర్ రెడ్డి, కేశవరెడ్డి, సిపిఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్, నగర కార్యదర్శి నాగేంద్ర, సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి నారాయణస్వామి, నగర కార్యదర్శి శ్రీరాములు, సహాయ కార్యదర్శి రమణ, జిల్లా కార్యవర్గ సభ్యుడు లింగమయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు ఊడిగం చేసే విధంగా రైతులకు నష్టం కలిగించే బిల్లులను పార్లమెంట్లో అన్ని పక్షాలు వ్యతిరేకిస్తున్న మోచువాని ఓటుతో ఆమోదించడం దుర్మార్గమైన చర్య అని అన్నారు. దేశవ్యాప్తంగా రైతు సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న దుర్మార్గంగా ఈ బిల్లును తేవడం రైతులకు ఉరితాలు బిగించడమేనని అన్నారు. రాష్ట్రంలోని వైసీపీ, టీడీపీ పార్టీలు కేంద్రం ప్రవేశపెట్టిన బిల్లులకు మద్దతు తెలపడం అంటే రైతులంటే ఈ రెండు పార్టీలకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థం చేసుకోవాలన్నారు. ఇప్పటికైనా వ్యవసాయ రంగానికి వ్యతిరేకంగా తీసుకువచ్చిన ఈ బిల్లులను ఉపసంహరించుకోవాలని లేని పక్షంలో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. సమితి ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా దేశవ్యాప్త కార్యక్రమంలో భాగంగా ఇక్కడ అనంతరం కలెక్టరేట్ ముందు రైతు సంఘాల పౌర సమన్వయ సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క ధర్నా కార్యక్రమాన్ని చేయడం జరుగుతూ ఉంది. వ్యవసాయాన్ని నమ్ముకొని జీవించేటువంటి కోట్లాది మంది ప్రజలకి తీవ్రమైనటువంటి నష్టం జరగడమే కాకుండా ఈవేళ ఈ బిల్లు వల్ల రైతులకు ఏమాత్రం ప్రయోజనకరం లేకుండా కేవలము కార్పొరేట్ శక్తులకి వ్యవసాయ రంగాన్ని దోచిపెట్టే విధంగా ఈ మార్కెట్ సౌకర్యాన్ని వారికి దారాదత్తం చేసే విధంగా పల్లెంలో పెట్టి అప్పనంగా కేంద్ర ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకి అప్పజెప్పే విధానాలు మరి అవలంబిస్తూ ఉంది. ఈవేళ దేశవ్యాప్తంగా రైతు సంఘాలు తీవ్రమైనటువంటి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం చేస్తూ ఉన్న రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తం అవుతూ ఉన్న పట్టించుకుండా ఈవేళ కేంద్ర ప్రభుత్వం రైతు పట్ల మొసలి కన్నీరు కారుస్తూ రైతులే మా శ్రేయస్సు, రైతులని ఆదుకుంటామని చెప్పేటువంటి ఈ కేంద్ర ప్రభుత్వం ఈవేళ తెచ్చినటువంటి వినాశకర బిల్లు భవిష్యత్తులో రైతాంగానికి తీవ్రమైనటువంటి ఆశంగా మారుతుంది. తక్షణం ఈ బిల్లును ఉపసంహరించకపోతే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా రైతు సంఘాలు మిత్రపక్షాలకు సంబంధించి వామపక్షాలకు సంబంధించి బయటకు నూకి వాకెన్ లేచి పార్లమెంట్లోను లోక్సభలో రైతులకు నష్టం చేసేటువంటి మూడు చట్టాలను, నల్ల చట్టాలను తీసుకురావడం జరిగింది. దీనివల్ల దేశంలో ఉన్నటువంటి 80% పైగా సన్న చిన్నకారు రైతాంగానికి తీవ్రమైన నష్టం చేకునే అవకాశం ఉందని చెప్పేసి రైతు సంఘాలుగా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. తక్షణమే బిల్లులు వెనక్కి తీసుకోవాలా. ఏవైతే కార్పొరేట్ ప్రధానంగా ఆదాన్ని అంబానీలకు అనుకూలంగా తీసుకొచ్చాడో ఈ మూడు చట్టాలను తక్షణం ఉపసంహరించుకోవాలా. అదేవిధంగా ఈ మూడు బిల్లులతో పాటు విద్యుత్ సవరణ బిల్లు కూడా తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం బీజేపీ, వైఎస్ఆర్ సంబంధించి వైసీపీకి సంబంధించి రెండు పార్టీలు కూడా దీనికి అనుకూలంగా వ్యవహరించిన పరిస్థితి. వైసీపీ, టీడీపీ పార్టీ వెనకాల ఉన్నటువంటి రైతాంగం తక్షణమే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని చెప్పేసి ఆ పార్టీని ఉద్దేశించాలని చెప్పేసి కోరుతున్నాను. 1954లో రాయలసీమలో తీవ్రమైన కరువు వస్తే ఆ కరువు యొక్క పర్యవసాన ఫలితంగానే 1955లో నిత్యావసర సరుకుల చట్టాన్ని ఆ రోజు నెహ్రూ ప్రభుత్వం తీసుకురావడానికి కారణమైంది. అంత కీలకమైన చట్టాన్ని ఈరోజు సవరించారు. ఎవరైనా ఎన్ని గోడౌన్లలోనైనా ఎంత స్టాక్ అయినా ప్రభుత్వ పర్మిషన్ లేకుండా దాచుకోవడానికి, అక్రమ నిల్వలు పెంచుకోవడానికి చట్టంలో అవకాశం కల్పించినారు. అదేవిధంగా రైతుకు గిట్టుబాటు ధర కావడానికి కనీస మద్దతు ధర ప్రభుత్వాలు ప్రకటించేవి. ఇప్పుడు ఈ చట్ట ప్రకారం మద్దతు ధర అనే ప్రస్తావన లేకుండా ఈ బిల్లు ఆమోదం పొందింది. ఈ చట్టాన్ని తక్షణం రైతులు, ప్రజలు ప్రతిఘటించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి వైసీపీ, తెలుగుదేశం ఈ బిల్లులో ఏమి అందంగా మీకు కనపడి రాష్ట్ర ప్రజలకు, రైతులకు ఉపయోగపడుతుందని నమ్మి మీరు ఓటేశారో జిల్లా, రాష్ట్ర ప్రజలకు జవాబు చెప్పమని కోరుతున్నాం. మీకు ఏం కనపడింది ఈ బిల్లులో? మొత్తం రైతులు కాదు, అనేక సంస్థలు, వ్యక్తులు, చివరికి బీజేపీ మిత్రపక్షంతో సహా, బీజేపీ అనుబంధమైనటువంటి అఖిల భారత కిసాన్ సంఘ్తో సహా అందరూ దీన్ని ప్రతిఘటిస్తుంటే మీకు నరేంద్ర మోడీ ప్రతిపాదించిన ఈ బిల్లులో ఏం అందం కనపడింది, లేదా ఏ బంధాలు మీకు బెనవేసుకుపోయి ఈ బిల్లుకు ఆమోదాన్ని మీరు తెలిపారో ఈరోజు ఆంధ్ర ప్రజలకు జవాబు చెప్పాలని వైసీపీ, టీడీపీ